वेलकम टू पीजे न्यूज़। नल्गोंड जिला व्याप्त घनंगा अंबेडकर 127वा जयंती उत्सव निर्वहिंचारु। अनुमल मंडलम कोत्तपल्ली ग्रामंलो अंबेडकर जयंती उत्सवालु घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा निर्वहिंचिन सांस्कृतिक कार्यक्रमालु पलुवुरिनि आकట్టుకున్నాయి। अंबेडकर जन्मदिन संदर्भंगा प्रतिमकु पूलदंड वेसी కేక్ కట్ చేశారు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఇప్పుడు వచ్చేసిన పెద్దలు బూడిద సైదయ్య పెద్ద బూడిద సైదయ్య మరియు కనకరాశేలు మరియు మనకి వంటకు సహకరించిన లింగయ్య గారితో పాటు బూడిద గారు కేక్ కట్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు। बूढ़ नागय गारु केक कट चेयवलसिनगा आह्वानिस्तुन्नानु। जय नीत गोना अंबेडकर, जय जय नीत गोना अंबेडकर, जय नीत गोना अंबेडकर, लालिंचिनदी अंबेडकर, पाडिंचिनदी अंबेडकर, मेट्टेक्किंचिनदी अंबेडकर, लालिंचिनदी अंबेडकर, जय जय गो अंबेडकर, जय नीत गोना अंबेडकर, जय गो गो अंबेडकर, जय नीत गोना अंबेडकर, चदिविंचिनदी अंबेडकर, लालिंचिनदी अंबेडकर, पुट्टिंचिनदी अंबेडकर, बोडिलो चापुकोनी माट्लाडेदी अंबेडकर, जय गोना गोते अंबेडकर, जय नीत गोना अंबेडकर। थैंक यू दिस ब्यूटीफुल अपॉर्चुनिटी। అంతకంటే ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నాం। రిజర్వేషన్ ప్రక్రియ పొందానా ఒక ఉద్యోగం వచ్చిందంటే ఒక ఇంట్లో ఒక 10 ఎకరాలు ఉన్నట్టు 10 ఎకరాలతో సమానం। అంటే ముందు రోజులలో ఏమైందంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు జరుగుతుంది కదా, దాని ప్రధాన ఇంటెన్షన్ అదే, వీళ్ళని ఎట్లా తొక్కాలి ఎట్లా విభజించాలి, విభజించినప్పుడు ఎవరో ఒక ఆయన పాలని మల్లయ్య పుల్లయ్య ఏం చేస్తాడో మనం విడిపోవద్దు మనం కలిసి ఉండాలనే కార్యక్రమం చేపడుతున్నప్పుడు వాడిని కొట్టి ఎలా విధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నప్పుడు వాడు పోయి నేను నా మీద ఇట్లా చేసింది కాబట్టి నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి పోయినప్పుడు భయపడాల్సి వస్తుంది। ఇది ఇట్లా ఉమ్మడిగా ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీళ్ళని ఎట్లనైనా చేసి విభజించాలని ఒక కుటిల నీతితోడు చేసిన కార్యక్రమం। దాంట్లో భాగంగా ఇవాళ చాలా మంది సమిధలైపోయారు మనం దళిత ముద్దు బిడ్డలు। అవునా, సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన యొక్క జ్ఞానం అనేది కూడా అది అంతుపట్టనిది, అంత మేధావి అన్నమాట। ఇక్కడ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లోనే వారు అన్ని వర్గాల వారు కూడా ఈరోజు అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది। ఎందుకంటే భారతదేశంలో ఉండే అన్ని వర్గాల అందరికంటే మేధావి అన్నమాట। భారతదేశానికి ఒక దిశ నిర్దేశాన్ని తెలియజేసిన వాడు అంబేద్కర్। భారత రాజ్యాంగంలో ప్రముఖ పాత్ర వహించినది అంబేద్కర్। భారత రాజ్యాంగంలో రాజ్యాంగం అంటే ఏంటి అంటే ఒక దేశాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలి। సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్, మన కుటుంబంలో ఉంటే ఒక కుటుంబానికి పెద్దైన యజమాని కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తాడు, కుటుంబంలో ఎంతమంది ఉంటారు, వారిని ఏ విధంగా ముందుకు నడిపించాలి, వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, రేపేం చేయబోతున్నాం, ఈరోజు మనం ఏం చేయాలి అనేదాన్ని ఒక ప్రణాళిక పూర్వకంగా ఒక లిఖిత పూర్వకంగా భారతదేశం అనేది అభివృద్ధి చెందాలి అంటే అందరూ సుఖ సంతోషాలతో సమానంగా ఉండాలి అంటే ఒక రాతపూర్వకంగా ఉండే ఒక గ్రంథం అనేది ఉండాలి అని అన్న ఏర్పాటు చేసింది। Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe.